హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ నేను మీ హోస్ట్ దినేష్ డివిడి యూపీఎస్సీ రేడియో అండ్ పాడ్కాస్ట్ పాడ్కాస్ట్ అంటే ఏంటో చెప్తాను ఫస్ట్ మీకు యూట్యూబ్ వీడియోస్ వింటూ ఉంటారు లేదా ఆన్లైన్ క్లాసెస్ కానీ లేదా ఆఫ్లైన్ క్లాసెస్ కానీ లేదా ప్రింటౌట్స్ తీసి చదువుకుంటూ ఉంటారు బుక్స్ కొంటూ ఉంటారు పేపర్ బ్యాగ్ కానీ ఇట్ కెన్ బీ హార్డ్ కాపీ ఏదైనా కొంటూ ఉంటారు అండ్ యూల్ బీ గెయినింగ్ నాలెడ్జ్ అలాగే పాడ్కాస్ట్ అనేది కూడా ఒక మీడియం మామూలు ఫ్రీక్వెన్సీ రేడియో కాకుండా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి దీనికి ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్ పాడ్కాస్ట్ గూగుల్ వల్ల గూగుల్ పాడ్కాస్ట్ యాప్ లోడ్ చేసుకోండి లేదా యాపిల్ ఫోన్ ఉంటే యాపిల్ పాడ్కాస్ట్ యాప్ లేదా మ్యూజిక్ కూడా వినాలనుకుంటే మ్యూజిక్ పాటలు సినిమా పాటలతో పాటు యూపీఎస్సీని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే స్పాటిఫై మ్యూజిక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని యూపీఎస్సీ రేడియో అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఎవ్రీ మండే అండ్ వెడ్నెస్డే మార్నింగ్ సిక్స్ ఏంకి న్యూ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది సో మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు బట్ దాన్ యూట్యూబ్ ఇట్స్ బెటర్ టు షిఫ్ట్ యువర్ నాలెడ్జ్ టు పాడ్కాస్ట్ యాప్ సో పాడ్కాస్ట్ జనరల్గా మనకు వెస్టర్న్ కంట్రీస్ యూఎస్ఏ యూరోపియన్ యూనియన్లో ఎక్కువ ఉంటుంది కానీ ఇండియాలో ఈ మధ్య పాడ్కాస్ట్ స్టార్ట్ అయింది సో ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ పాడ్కాస్ట్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ చేశాను బట్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఇండియాలో ఫార్టీ సెవెంత్ ప్లేస్ వచ్చింది మన పాడ్కాస్ట్ సీజన్ వన్లో కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాము సీజన్ టూలో కరెంట్ అఫైర్స్ పాలసీ అనాలిసిస్తో పాటు స్టాటిక్ సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము ఈరోజు మనం జోగ్రఫీ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము సో ఇట్ వోంట్ బి లైక్ జస్ట్ స్టాటిక్ క్లాస్ ఏదో సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దరం అని కాదు వూ విల్ ట్రై టు ఇంటరాక్ట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ ఈ పాడ్కాస్ట్ వినండి ఇప్పుడు సీజన్ టూ నడుస్తుంది సీజన్ టూలో ఎపిసోడ్ థర్టీన్ ఈ ఎపిసోడ్ థర్టీన్ వినండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూపీఎస్సీ రేడియో ఎట్ ద రేట్ ఆఫ్ జీ డాట్ కామ్ కి మెయిల్ చేయండి జస్ట్ వన్ టెల్ టూ మినిట్స్ అబౌట్ మై సెల్ఫ్ నేను టూ థౌసండ్ టెన్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను యూపీఎస్సీ ప్రిపరేషన్ సో సేమ్ లైన్లో ఎబిబీస్సీ కూడా స్టార్ట్ చేసినప్పట్లో కంబైన్ సర్వీస్ ఉంది కాబట్టి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్ మై జర్నీ ఐ లెర్న్ హౌ నాట్ టు క్లియర్ యూపీఎస్సీ ఎస్ మీరు ఎండ నిజమే యూపీఎస్సీని ఎలా క్లియర్ చేయకూడదో తెలుసుకున్నాను మీరు ఏ తప్పులు కామన్గా చేస్తుంటారు సో ఈ డెకేడ్ ఆఫ్ మై జర్నీలో ఈ గత పది సంవత్సరాలుగా నేను నేర్చుకున్నది ఐ జస్ట్ మన టెల్ అబౌట్ దిస్ జర్నీ ఎలా చదవాలి ఎలా చదవకూడదు ఏ బుక్స్ చదవాలి యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఇదంతా ఈ ఎపిసోడ్లో ఉండదు బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ సీజన్ మీకు కొత్త కొత్త ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి కొత్త కొత్త నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు జాగ్రఫీ స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ పాలిటీ ఉంటుంది నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఉంటాయి పాలసీ అనాలిసిస్ ఉంటుంది మీకే మీరేమైనా డౌట్స్ లేకపోతే మీకేమైనా సజెషన్స్ ఉంటే అవి చెప్పండి దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పెడదాము ఇన్ దిస్ జర్నీ ఆఫ్ టెన్ ఫైవ్ యూర్స్ ఐ గాట్ టు నో సో మెనీ థింగ్స్ దట్ ఐ విల్ షేర్ విత్ యూ సో ఎవ్రీ క్లాస్లో ఐ టెల్ యూ హౌ టు రీడ్ హౌ నాట్ టు రీడ్ చూడండి హిందూ పేపర్ని జనరల్గా మీరు ఇఫ్ కొత్తగా వచ్చే వచ్చేవాళ్ళైతే త్రీ అవర్స్ పడుతుంది అంటే కొత్తగా ఐపీఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూడా పడుతుంది బట్ ఐ కెన్ కంప్లీట్ మై హిందూ పేపర్ ఇన్ ట్వంటీ మినిట్స్ ఎస్ ట్వంటీ మినిట్స్లో ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఏ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఏ ఆర్టికల్ అవసరం లేదు ఏ చూడండి ఒక ఒక ఈ హిందూ పేపర్ అనేది ఒక పజిల్లాగా ఉంటుంది ఒక సిరీస్ ఆఫ్ పజిల్స్ ఒక సిరీస్ ఆఫ్ మ్యాటరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక వన్ వీక్ అలా వస్తూ ఉంటుంది ఏ మ్యాటర్ని ఎలా డెవలప్ అవుతూ ఉండాలి సడన్గా గా రోజు పేపర్ చదివితే మీకు ఏమీ అర్థం కాదు ఒక వన్ వీక్ కంటిన్యూస్గా త్రీ అవర్స్ అయినా సరే టైం ఇచ్చి ఒక పజిల్ లాగా దాన్ని సాల్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది అసలు హిందూ పేపర్ ఎలా చదవాలి ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఈరోజు మనం జాగ్రఫీ డిస్కస్ చేద్దాం బట్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో హిందూ పేపర్ ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ ఆర్టికల్ చదవకూడదు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం డిస్కస్ చేద్దాం మీకు చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ట్వంటీ మినిట్స్ లో హిందూ పేపర్ని ఎలా చదవాలి కూడా చెప్తారు ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ స్టార్ట్ చేస్తున్నాం మనకు వరల్డ్ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ ఆంధ్ర తెలంగాణ జోగ్రఫీ రీజనల్ జోగ్రఫీస్ ఉంటాయి బట్ ఇండియన్ జోగ్రఫీ మాత్రం ఇటు ఏబిపిఎస్సి టిఎస్పీఎస్సీలో అండ్ ఆల్సో యూపీఎస్సీలో కూడా మనకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇండియన్ జోగ్రఫీలో మనకు వీ హ్యావ్ స్టాటిక్ నాలెడ్జ్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎందుకు ఇండియన్ జోగ్రఫీతో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నానంటే యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ ఫిజికల్ ల్యాండ్ ఫామ్ మీరు పాలిటీ అర్థం చేసుకోవాలన్నా ఈ ల్యాండ్ యొక్క ఎకానమీ అర్థం చేసుకోవాలన్నా ఈ ల్యాండ్ యొక్క హిస్టరీ అర్థం చేసుకోవాలన్నా ఫస్ట్ ఈ ల్యాండ్ ఏంటో తెలిసి ఉండాలి కదా మీకు సో అందుకోసమే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆఫ్ కచ్ నుంచి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉండే నామ్చా బర్వా పీక్ వరకు మనం ఇండియన్ జియోగ్రఫీ మొత్తాన్ని చదువుకుందాం ఇండియన్ జియోగ్రఫీలో విల్ ఇన్క్లూడ్ మనం మౌంటైన్స్ ఇంక్లూడ్ చేద్దాము హిలాఫ్టీ హిమాలయాస్ ఉన్నాయి అరవలి మౌంటైన్స్ ఉన్నాయి వీ హావ్ వెస్టర్న్ ఘాట్స్ వీ హ్ ఈస్టర్న్ ఘాట్స్ వీ హ్యావ్ నర్మదాన్ తాపీ వ్యాలీస్ వీ హ్యావ్ రివర్స్ వీ హ్యావ్ ఎన్ని ఉన్నాయండి ఇండియా ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ ఆఫ్ గ్రేట్ డైవర్సిటీ ఇండియాలో ఉన్నంత డైవర్సిటీ ప్రపంచంలో ఎక్కడ లేదు త్రోఅవుట్ వన్ నైంటీ త్రీ కంట్రీస్ ఇండియాలో ఉన్నాయండి చెప్పాలంటే సైబీరియాలో ఉండే కోల్డ్ రీజన్స్ లడాక్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి అట్ ద సేమ్ టైం మనకు సహారా డెజర్ట్లో ఉండే హాట్ క్లైమేట్ కూడా మనకు తా డెజర్ట్లో ఉంది సో ఇండియన్ జోగ్రఫీ చదివితే వరల్డ్ జోగ్రఫీ ఈజీగా అర్థమైపోతుంది అండ్ వరల్డ్ జోగ్రఫీని కూడా మనం గోచింగ్ లియాంగ్ బుక్ని డీకోడ్ చేద్దాము గోచింగ్ లియాంగ్ బుక్ని మీరు జనరల్గా అట్లీస్ట్ ఒక వన్ మంత్ పడుతుంది అంటుంటారు అందరూ బట్ మనం గోచింగ్ లియాంగ్ బుక్ని కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టూ టు త్రీ అవర్స్ హార్డ్లీ ఒక త్రీ ఫోర్ ఎపిసోడ్స్లో మనము ఈ గోచింగ్ లియాంగ్ బుక్ని కూడా కంప్లీట్ చేద్దాం సో మీకు ఇండియన్ జియోగ్రఫీకి ఫస్ట్ అసలు ఏ బుక్స్ కొనాలో చెప్తాను యూ డోంట్ నీడ్ టు బై ఎనీ బుక్ ఎస్ మీరు ఉన్నది నిజమే టెన్ ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ని చెప్తున్నాను యూ డోంట్ నీడ్ టు బై ఎనీ బుక్ ఫర్ యూపీఎస్సీ పర్టికులర్లీ జోగ్రఫీ ఎందుకంటే మీకు ఆన్లైన్ కంటెంట్ ఓకే అనిపిస్తే దెర్ఆర్ సో మెనీ సోర్సెస్ లేదు అనిపిస్తే కేవలం ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే కొనండి యూ డోంట్ నీట్ టు బై ఎనీ బుక్ జవిందర్ సింగ్ బుక్స్ కుల్లర్ బుక్స్ రకరకాల బుక్స్ ఉంటాయి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది బట్ ఎన్సీఆర్టీ ఫస్ట్ కంప్లీట్ చేయండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్ లెవెన్త్ ట్వెల్వ్ ఓకే మీకు అన్ని బుక్స్ చదివే ఇంట్రెస్ట్ లేదు ఓపీకి అస్సలు లేదు కేవలం లెవెన్త్ అండ్ ట్వెల్త్ చదవండి చాలు ఈ సిక్స్త్ టు టెన్త్ ఉండే జిస్ట్ అంతా లెవెన్త్లో ఉంటుంది సో లెవెన్త్ కూడా చదువు ఇంట్రెస్ట్ లేదంటారా యూపీఎస్సీ రేడియోలో ఆల్రెడీ నేను వీడియోస్ అన్నీ చేసి పెట్టాను తెలుగులో ఎన్సీఆర్టీస్ అన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను లిజన్ ఆల్ టు దట్ వీడియోస్ ఒకసారి వీడియో చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది పేరుకి సిక్స్త్ క్లాస్ బుక్ బట్ నేను దాన్ని యూపీఎస్సీ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను లిజన్ టు దట్ సో మనకి ఇండియన్ జోగ్రఫీలో ఇండియన్ హిమాలయాస్ చాప్టర్గా డిస్కస్ చేద్దాము అండ్ ఇండియన్ ఫిజియోగ్రఫీ డిస్కస్ చేద్దాము ఇండియన్ రివర్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం మనకి ఇండియన్ క్లైమేట్ మనకు టూ మాన్సూన్స్ ఉంటాయి ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్ లేదా సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం రెండు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఈ మాన్సూన్ ఎలా పడుతుంది ఇండియాకి ఎలా వస్తుంది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎల్లినో ల్యాండ్ దీని మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఎందుకు వస్తుంది సౌత్ వెస్ట్ జెట్ స్ట్రీమ్ ఎలా ఉంటుంది వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఎలా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇండియాలో ఉండే రిసోర్సెస్ ఏంటి లైఫ్ స్టాక్ ఎంత ఉంది అగ్రికల్చర్ ఎంత ఉంది ఇవన్నీ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు మీకు ఒక బ్రాడ్ ఇంట్రడక్షన్ ఇస్తాను జోగ్రఫీ ఎలా చదవాలి అని ఇండియన్ జోగ్రఫీలో మనకు మాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకప్పుడు మౌంటైన్స్ నుంచి వచ్చేది ఏ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి ఏ వ్యాలీస్ ఉన్నాయని కానీ ఇప్పుడు మాత్రం అగ్రికల్చర్ అండ్ రివర్ సిస్టమ్ మీద ఎక్కువ అడుగుతున్నాడు రివర్ సిస్టమ్ అంటే మళ్ళీ గంగా యమున ఇండస్ రివర్ అంతా పెద్ద పెద్ద రివర్లు కాదండి చిన్న చిన్న ట్రిబ్యూటరీస్ వంశధార నాగావళి గురించి టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగాడు సో ఎక్కడో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉండేవాడికి వంశధరా నాగావళి రివర్ల గురించి ఏం తెలుస్తుంది యూ హ్యావ్ టు డిగ్ డీప్ ఇన్ టూ టైర్ టూ టైర్ త్రీ సిటీస్ లో ఉండే రివర్లు కూడా మనకి ఇంపార్టెంట్ సో ఆ రివర్లు ఆ చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్ ఎలా ఉందో ఇవన్నీ మనం తెలుసుకుందాం సో ఫస్ట్ మీకు ఇండియా యొక్క జోగ్రఫికల్ యూనిట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ తెలిసే ఉంటాయి సర్కిల్ బొమ్మకి ఇసేమనుకోండి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు మీకు ఏ పాయింట్ ఎగ్జాక్ట్గా ఉన్నారు ఏ పాయింట్కి ఎగ్జాక్ట్గా వెళ్తున్నారు అనేది మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయడం ఇంపాసిబుల్ ఎడత కూడా మనకు సర్కిల్ లాగే ఉంటుంది సర్కిల్ అనకూడదు స్పియర్ అనాలి ఇంకా చెప్పాలి అంటే నార్మల్ పర్సన్ దాని స్పీర్ అని మనం మాత్రం దాన్ని ఆబ్లేడ్ జియోయిడ్ షేప్ అనాలి సో ఇది యూపీఎస్సి క్వశ్చన్ కూడా మనకు ఆబ్లేడ్ జియాయిడ్ షేప్ సో ఈ ఆబ్లేట్ జియోడ్ షేప్లో ఉండే అంటే ఆబ్లేట్ జుయాయిడ్ అంటే పోల్స్ దగ్గర ఏమో ఎవరో ప్రెష్ చేసినట్టు ఉంటుంది ఈక్వేటర్ దగ్గర బల్జ్ అయినట్టు ఉంటుంది మీకు అందరికి తెలిసి ఉంటుంది కదా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి హ్యాపీ స్మైలీ బల్స్ ఉంటాయి దాన్ని పైన కింద ప్రెష్ చేసాం అనుకోండి మధ్యలో బల్జ్ అవుతుంది కదా అలాంటి షేప్ మన ఎర్త్ ఆబ్లేట్ జియోయిడ్ షేప్ ఈ ఆబ్లేట్ జుయాయిడ్ని మనం ముక్కలు ముక్కలు చేసాం నాట్ లైక్ కేక్ బట్ ఇమాజినరీ లైన్స్ డ్రా చేసాం లాటిట్యూడ్స్ అంటాం లాంగిట్యూడ్స్ అంటాం ఎర్త్కి హారిజెంటల్గా కొన్ని లైన్స్ గీసాము కానీ లాటిట్యూడ్స్ అంటాము వర్టికల్గా కొన్ని గీసాము లాంగిట్యూడ్స్ అంటాం లాటిట్యూడ్స్ ఏంటంటే ప్రతి ఒక్కటి సర్కిల్ లాగా ఉంటుంది లాంగిట్యూడ్స్ ఏంటంటే మనకు పోల్ టు పోల్ ఉంటుంది అంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఒక కంప్లీట్ లైన్ లాగా ఉంటుంది ఇండియాకి ఒక అడ్రస్ ఉంది మీకు ఎలాగైతే ఒక పోస్టల్ అడ్రస్ మీ ఇంటికి మీ వీధికి ఒక అడ్రస్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఇండియాకి కూడా ఒక అడ్రస్ ఉంది అడ్రస్ ఏంటి అంటే నార్థన్ లాటిట్యూడ్ థర్టీ సెవెన్ డిగ్రీ సిక్స్ మినిట్స్ కానీ ఒకప్పుడు థర్టీ ఫైవ్ డిగ్రీస్ థర్టీ నైన్ మినిట్స్ మాత్రమే ఇండియా అనేవాళ్ళు ప్రపంచం అనేది ఇండియా అనేది కానీ మనము నార్థన్ పార్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ కారాకోరం మౌంటైన్స్ కూడా మా అదే అని వాదించాం వాదించి గూగుల్ మ్యాప్స్లో మార్చాము యునైటెడ్ నేషన్స్లో కూడా అన్ని చోట్ల మనం మ్యాప్ని మార్చి థర్టీ ఫైవ్ డిగ్రీస్ థర్టీ నైన్ మినిట్స్ కాదు బాయ్ థర్టీ సెవెన్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అని కొత్త మ్యాప్తో ఇంక్లూడ్ చేశాం అలాగే ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ నైంటీ సెవెన్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఈస్ట్ వెస్టర్న్ మోస్ట్ టార్ డెజర్ట్ దాటి రన్ ఆఫ్ కచ్ దగ్గర ఉండేది సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ సెవెన్ మినిట్స్ ఈస్ట్ అండ్ మెయిన్ ల్యాండ్లో సదరన్ మోస్ట్ పాయింట్ ఎయిట్ డిగ్రీ ఫోర్ మినిట్స్ కానీ ఇండియా యొక్క సదర్న్ మోస్ట్ పాయింట్ ఎయిట్ డిగ్రీ ఫోర్ మినిట్స్ కదండి కార్ నికోబార్ ఏర్ల్యాండ్స్ కన్నా కింద ఇందిరా పాయింట్ అని ఉంటుంది అక్కడ సిక్స్ డిగ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దగ్గరే మన లాటిట్యూడ్ స్టార్ట్ అవుతుంది అంటే ఇండియా యొక్క అడ్రస్ ఏంటి కింద సిక్స్ డిగ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైన థర్టీ సెవెన్ డిగ్రీ సిక్స్ మినిట్స్ లెఫ్ట్ సిక్స్టీ ఎయిట్

ఇండియా ఎయిర్ బుక్ అఫీషియల్ సర్వే అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారము ఈ స్టాట్స్ ఉంటాయి మీరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ స్టాట్స్ అనేది దిస్ ఈజ్ అడ్రస్ ఆఫ్ ఇండియా అడ్రస్ మర్చిపోతే లాగండి మనము మనం నార్థన్ మోస్ట్ పాయింట్ని ని సియాచిన్ గ్లేషియర్ కన్నా పైన ఉండంటే మనకు టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారము నా ఇందిరా సిఓఎల్ అంటాం ఇందిరా కాల్ అంటాం అది అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్థన్ మోస్ట్ పాయింట్ కానీ దానికన్నా నార్త్ అన్ మోస్ట్ పాయింట్ మనకు ఉంది సో అక్కడి నుంచి అంటే ఆఫ్కోర్స్ అది మన కంట్రోల్ లేదు కారాకోరం మౌంటైన్స్లో మనకు ఉంటుంది మన కంట్రోల్ లేదు సదరన్ మోస్ట్ పాయింట్ ఇది టూ థౌజండ్ ఫోర్స్ నా మునిగిపోయేది ఇందిరా పాయింట్ అంటాం సో ఇందిరా పాయింట్ వరకు ఇందిరా కాల్ నుంచి ఇందిరా పాయింట్ వరకు ఇండియానే అంటాం మనకు ఈస్ట్ వెస్ట్ ఎక్స్టెంట్ నార్త్ సౌత్ ఎక్స్టెంట్ కూడా ఇంపార్టెంట్ అంటే మనకు ఆఫ్ కచ్ నుంచి నామ్చా బర్వా పీక్ వరకు ఎంత ఉంది నామ్చా బర్వా పీక్ అరుణాచల్ ప్రదేశ్లో ఈస్టర్న్ మోస్ట్లో ఉంటుంది రాన్ ఆఫ్ వచ్చి వెస్టర్న్ మోస్ట్ లో ఉంటుంది మీకు మగధిరా మూవీ ఐడియా ఉంటుంది కదా ఆ వైట్ కలర్ ఇంటర్వెల్ సీన్ లో ఉంటుంది కదా ల్యాండ్ వైట్ కలర్ ల్యాండ్ మృతృంద చున్నీ కోసం వెళ్తుంటారు ఇద్దరు హీరో అండ్ విలన్ సో ఆ రాన్ ఆఫ్ ఖచ్చి ల్యాండ్ నుంచి వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ అరుణాచల్ ప్రదేశ్ వరకు అట్ ద సేమ్ టైం మోస్ట్ పాయింట్ లడక్ నుంచి సదర్న్ మోస్ట్ పాయింట్ వరకు చూసుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ ఎక్స్టెంట్ ఆల్మోస్ట్ రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ త్రీ కిలోమీటర్స్ అట్ ద సేమ్ టైం నార్త్ సౌత్ పైనుంచి కింద వరకు తీసుకున్నాం అనుకోండి లాంగిట్యూడ్ వైజు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే నార్త్ సౌత్ ఎక్స్టెంటే ఆల్మోస్ట్ మనకు ఒక యాభై సిక్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ నార్త్ సౌత్ పెద్దది ఈస్ట్ వెస్ట్ అనుకోండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండియా యొక్క సైజ్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ థర్టీ టూ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ స్క్వేర్స్ అంటే స్క్వేర్ కిలోమీటర్స్ అని కూడా అంటాం ఈ వాల్యూ చాలా ఇంపార్టెంట్ సో ఈ థర్టీ టూ ల్యాక్ ఎయిటీ సెవెన్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ మనది చూడ్డానికి చాలా పెద్దగా ఉంది కానీ ప్రపంచంలో కంపేర్ చేసుకుంటే టూ పాయింట్ ఫోర్ పర్సెంటే అండి ప్రపంచంలో ఉండే ల్యాండ్లో మన కేవలం టూ పాయింట్ ఫోర్ పర్సెంటే మరి మన పాపులేషన్ అంటారా ఆల్మోస్ట్ పదిహేడు పర్సెంట్ ఉంది అంటే పదిహేడు పర్సెంట్ పాపులేషను వరల్డ్ పాపులేషను ఇండియాలో ఉంటే ఆ పదిహేడు పర్సెంట్ వరల్డ్ పాపులేషను టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ మీదే బతుకుతున్నారు అంటే అర్థం చేసుకోండి ఇండియా ల్యాండ్ మీద ఎంత ప్రెజర్ ఉంటుంది అగ్రికల్చర్ పరంగా అర్బనైజేషన్ పరంగా రిసోర్సెస్ పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ ఒక్కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్లో ఫిఫ్టీ ఫ్యాక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫిలిమ్స్కి ఫిఫ్టీ ఫ్యాక్ట్స్ రాకపోవచ్చు కానీ ప్రతి ఒక్క మెయిన్స్ ఆన్సర్కి ఈ ఫిఫ్టీ ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ హిస్టరీలో ఫిఫ్టీ జోగ్రఫీలో ఫిఫ్టీ వరల్డ్ జోగ్రఫీలో ఫిఫ్టీ అండ్ ద సేమ్ టైమ్ ఏన్షియట్ మిడివల్ మోడ్రన్లో ఫిఫ్టీ 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 ఇండియన్ జోగ్రఫీలో ఫిఫ్టీ వరల్డ్ జోగ్రఫీలో ఫిఫ్టీ పాలిటీలో ఫిఫ్టీ ఫ్యాక్ట్స్ ఎకానమీలో ఫిఫ్టీ ఫ్యాక్స్ ఎన్విరాన్మెంట్లో ఫిఫ్టీ సెక్యూరిటీలో ఫిఫ్టీ ఇలా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫ్యాక్స్ని మీరు ఒక బుక్లు రాసి పెట్టుకోండి సో వాట్ ఐమ్ ట్రాంక్ టసైస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసాం మన జర్నీలో మీరు ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఎటువంటి బుక్స్ కొనాలి ఏ బుక్స్లో ఎలా రాసుకోవాలి ఫోల్డర్స్ ప్రకారం ఎలా పెట్టుకోవాలి ఫోల్డరు ఫైలు మెకానిజం యూజ్ చేస్తే మీరు గెయిన్ చేసే టైం ఎంత ఫస్ట్లో టైం వేస్ట్ అనిపిస్తుంది ప్రతి ఒక్క ఆర్టికల్ని ఏ ఫోర్ షీట్లో పేపర్లో రాసి దాన్ని ఫైల్స్ ఫోల్డర్గా ఎగ్రిగేట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది బట్ బిలీవ్ మీ ఈ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఫస్ట్ టూ త్రీ మంత్స్ మీకు చిరాకేస్తుంది ఎందుకు స్టార్ట్ చేసామా టైం వేస్ట్ అంత త్రాష్ అనిపిస్తుంది కానీ టూ మంత్స్ తర్వాత దాని రిజల్ట్ వస్తుంది మీరు ఫస్ట్లో చేసిన టైం అంతా కూడా మళ్ళీ గెయిన్ చేయొచ్చు సో స్టేట్ టు యూపీఎస్ రేడియో మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇండియన్ జోగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో దట్ ఈస్ హిమాలయాస్ ఎలా ఫామ్ అయ్యాయి హిమాలయాస్లో కారాకోరం మౌంటైన్ నుంచి మన కింద ఉండే శివాలిక్ మౌంటైన్ వరకు నార్త్ వెస్ట్లో ఉండే పామిర్నాట్ మౌంటైన్స్ నుంచి ఈస్ట్లో ఉండే పట్కే బూమ్ హిల్స్ వరకు హిల్ బై హిల్ ఒక్కొక్క హిల్ ఎలా ఫామ్ అయింది ఏ ఎలా ఈ మౌంటైన్స్ ఫామ్ అయ్యాయి ఈ మౌంటైన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏ ఏ మౌంటైన్స్లో ఏ పాసులు ఉన్నాయి ఏ పాసుల దగ్గర ఏ గొడవలు ఉన్నాయి ఇప్పుడు జరిగే లీపులేక్ గొడవ కానీ లేకపోతే మనకు కార్డుంగ్లా దగ్గర జరిగాయి లేకపోతే ప్యాంగ్ సో దగ్గర జరిగే గొడవలు ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాము సో దిస్ ఈజ్ ఎ కమ్యూనిటీ రేడియో సో మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దెట్ ఈస్ ఎ రేడియో ఫర్ యూపీఎస్సి యూపీఎస్సి కోసం ఒక రేడియో పాడ్కాస్ట్ స్టార్ట్ అయింది ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ డౌన్లోడ్ గూగుల్ పాడ్కాస్ట్ డౌన్లోడ్ యాపిల్ పాడ్కాస్ట్ ఫ్రమ్ యాపిల్ ఫోర్ సో యూపీఎస్సీ రేడియో సెర్చ్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీరు పాస్ట్ కరెంట్ అఫేర్స్ వినాలనుకుంటే ఇదే యాప్లో ఇదే యూపీఎస్సీ రేడియోలో మీకు సీజన్ వన్ ఉంటుంది సీజన్ టూ కూడా ఉంటుంది సీజన్ వన్ అండ్ టూలో కరెంట్ అఫేర్స్ అనేవి ఉంటాయి సీజన్ టూలో ట్వెల్త్ ఎపిసోడ్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఐ హావ్ డన్ అన్ ఎపిసోడ్ అబౌట్ ఆంఫోన్ సైక్లోన్ ఆంఫోన్ సైక్లోన్ అసలు ఎలా వచ్చింది సైక్లోన్ రావడానికి కారణాలు ఏంటి ఆ కారణాలు మనకు హ్యుమానిటీకి ఏం చెప్తున్నాయి హ్యుమానిటీకి ఏ వార్నింగ్ ఇస్తున్నాయి ఈ సైక్లోన్స్ ఎలా పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి పెరగడానికి కారణం ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేశాను ఇన్ దిస్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ నుంచి మనం స్టాటిక్ సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ చేద్దాము సో దిస్ ఈజ్ ద కమ్యూనిటీ రేడియో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూపీఎస్సీ రేడియో ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి పిన్ చేయండి ఆర్ యూపీఎస్సీ రేడియో టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయండి మీ డౌట్స్ అన్నింటినీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంక్లూడ్ చేసి వి విల్ గో ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూపీఎస్సీ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎపిసోడ్ థర్టీన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ యూపీఎస్సీ రేడియో దినేష్ డివిడి సైనింగ్ ఆఫ్